आंध्र प्रदेश राजकीय करवेपाक पार्टी लागाने मिगिलिपोद्दन जनसेन एंदुकंटे इप्पटिके ग्राउंड लेवल एल्तुंटे एवरू अंत गुर्तिंपु इव्वट्लेदु गतंलो मनं चालसार्लु अनुकुन्नां कम्यूनिस्ट पार्टी लागा आ स्थायि गुर्तिंपु कूडा कनिपिंचेलागा एं लेदु 2021లోనైనా కొత్త నిర్ణయాలతో కొత్త సమీకరణాలతో ఏమన్నా ముందుకు వెళ్ళే ఆలోచన ఉంటుందా జనసేనకి ఇంకా ఇలాగే వెళ్తుంది అంటారు అప్పట్లో ఏం కాదు నాకు తెలిసి లాస్ట్ ఇయర్కే వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు ఆయన సినిమాల్లో పడిపోయారు అప్పుడప్పుడు కమ్యూనిస్టులు ప్రెస్ నోటు ఉజ్జమాల టైప్లో ఒకసారి మాట్లాడుతుంటారు ఆయన అభిమానులు అక్కడికి మారరు కాకపోతే అప్పటికి ఎన్ని ఏళ్ళు వస్తాయి ఇప్పుడు 18 ఏళ్ళు అనుకోరాడు ఇప్పుడు 23 వాడి జీవితం వాడు చూస్తూ ఉండాలి ఇప్పుడు మొన్నటిదాకా 20 ఉన్నాడు ఇప్పుడు 25కి వస్తాడు అప్పుడు ఈ 5 ఏళ్ల పాలనలో వాళ్ళు అనుభవించినాయి ఇప్పుడు వాళ్ళ అమ్మకి డబ్బులు వచ్చినాయా లేదా వాళ్ళ నాన్నకు వచ్చినాయా లేదా ఇప్పుడు గేదెలు ఎత్తున్నారు ఓళ్ళల్లో అవి తీసుకున్నారు లేదా ఎంతకంటే ఎక్కువ గేదెలు ఇస్తాడా పవన్ కళ్యాణ్ ఎంతకంటే ఎక్కువ పొలం ఇస్తాడా ఎంతకంటే ఎక్కువ ఇళ్ళు ఇస్తాడా లేకపోతే ఇక కులాభిమానము వ్యక్తి అభిమానమో కానీ అది కుర్రోళ్లలో ఉంటుంది అప్పటికి అందుకే ఆయన సినిమాలు కంటిన్యూ చేస్తుంది వకీల్ సాహబులైనా ఇవన్నీ కూడా దాదాపుగా ఈ సినిమాలలో ఉంటే యాక్టివ్గా ఉంటుంటారు జనానికి అభిమానులు అనేటువంటి లేకపోతే ఉట్టి రాజకీయ నాయకుడు ఉంటే ఉండరన్న ఉద్దేశంతో ఆగుతున్నాడు అంతే అది తప్పించి ఇప్పటికిప్పుడైతే మార్పు ఏమి ఉండదు ఇప్పుడు ప్రస్తుతం అప్పుడప్పుడు నిరసన కార్యక్రమాలు సభలు వాస్తవంగా అయితే పార్టీ సంస్థాగతంగా డెవలప్ చేసుకోవాల్సిన కాన్సెప్ట్ ఆ మధ్యన అనుకున్నాం చేయట్లేదు ఇంకా బూత్ కమిటీలు లేవు ఆ మధ్యన పార్లమెంటు నియోజకవర్గాలు అన్నారు మళ్ళీ డివిజన్ అన్నారు ఇప్పుడేమో వైజాగ్ హైదరాబాద్లోనేమో డివిజన్ల వారీగా ఇన్ఛార్జీలు పెట్టినప్పుడు పంచాయతీలు ఎందుకు బెటరు మున్సిపాలిటీలు ఎందుకు బెటరు కార్పొరేషన్లు ఎందుకు బెటరు కాబట్టి దిశానిర్దేశం లేదు అది